అమృత లేవు ఇప్పుడు నాకే తెలుసా పుండ్ అయిపోయింది బాడీ అంత ఇంకా సరే ఇంకా ఈసారి కొట్టాడు నేను చచ్చిపోతాను రాముడు అన్నాడు అసలు అంత అవసరం లేదయా నువ్వు రాను నీకెందుకు నేను చెప్తాను రా అని అప్పుడు చూడండి తమాషా రాముడు డిసైడ్ చేసుకున్నాడు చంపేయడానికి ఇంతకుముందు చంపాలని లేదు ఎట్లా చంపాలని ఆలోచన ఎన్ని ఉన్నాయి చంపాలని ఉన్నాడు కానీ ఎట్లా చంపాలని ఇప్పుడు ఎట్లా చంపాలని నిర్ణయం చేసుకున్నాడు సెకండ్ టైం ఫస్ట్ టైం లేదు అందువల్ల ఫస్ట్ టైము శరైహి వినిహితం అన్నాడు అంటే నా నుండి పడేటువంటి బాణాలతో చచ్చిపోతాడు అన్నాడు అంటే బాణాలంటే ఎదురుగా ఉంటాడని అర్థం ఇప్పుడు అంటున్నాడు సుగ్రీవాణు భయపడాల్సిన అవసరం లేదు ఒకే బాణంతో కూల్ అన్నాడు అంటే డిసైడ్ చేసుకున్నాడు అంతే ఇంకా మళ్ళీ అతనితో నిలబడడం అతనితో యుద్ధం చేయడం అనే ప్రశ్న లేదు వీడు తట్టుకోలేడు ఇంకా మనోడు అందువల్ల చంపేయడమే ఒకే బాణం అన్నాడు అని అప్పుడు నిన్ను గుర్తుపెట్టుకోవాలి కనుక నేను మళ్ళీ మళ్ళీ అదే ప్రాబ్లం కనుక నాకు అదిగో బాగా ఆ లత ఏదైతే ఉందో గజపుష్పలత దాన్ని తీసుకొని వచ్చి ఈయన మెడలో గనక చుడితే పెద్ద లత దానికంత పువ్వులు ఉన్నాయి అంటే అక్కడ ఇప్పుడు మన ఇట్లా పూల మనకు కావాలి డాడ్ నుంచి వస్తుంది ఆ ఉన్నదే అది గజపుష్పలత అందు మనం అంటుంటాం పూల హారం వేసాడని హారం ఇవడు ఆడు కుట్టడానికి ఆడ దెబ్బలు తినే వచ్చి ఉంటే అందువల్ల గజపుష్పలత అంటే ఒక పెద్దది లత ఉన్నది అంతేగా దానికి అంతా పువ్వులు ఉన్నాయి అప్పుడు చెప్పాడు ఆ దాన్ని తీసుకొని వచ్చి ఈయన మెడలో జుట్టేసేయండి అన్నాడు అంతే నాకు జ్ఞాపకం ఉంటుంది ఓహో ఎవడి మెడలో అయితే మాల ఉందో సరేనా వాడు సుగ్రీవుడు అనుకుంటాను వాళ్ళని చంపేస్తానని అది కూడా ఎవరికి చెప్పాడో తెలుసా ఇంతవరకు ప్రతి పని ఆంజనేయుడు స్వామి ఆంజనేయ స్వామి కలిసి టచ్ అయిన మొలుకొని ఆయనకే చెప్తున్నాడు ఇప్పుడు అన్నాడు లక్ష్మణ నువ్వు వేయినా ఆయన మెడలో అన్నాడు ధర్మం చిన్న విషయం ఏంటి కారణం ఏంటో తెలుసా ఎవడు గెలుస్తాడు మీరైనా చూస్తారా ఇప్పుడు ఎలక్షన్లో కౌంటింగ్ జరిగిన తర్వాత మాలేసుకొని వచ్చింది ఎవరు ఎవరా ప్రిసైడింగ్ ఆఫీసరా ఎవరా ఎవరా గెలిచినడే కదా ఎక్కడైనా గెలిచినాడే కదా మాలేసుకొని వస్తారు ముందే వేయమన్నాడంటే గెలిచిపోయాడని డిసైడ్ చేస్తాడు రాముడు అంతా ఇంకేం లేదు అది మాల మాల లేకపోతే ఇంకేదైనా తగిలిచు తట కది తెచ్చి తోక్కి అది కాదు ఉద్దేశం ఉద్దేశం అది కాదు మాల వేయడం ఏంటంటే విజయమాల సార్ అది జయమాల అర్థమవుతుంది జయమాల అది గెలిచిన తర్వాత ఎట్లాగో గెలిచిన వాడికి మాలేస్తాం గెలిచిపోయాడు డిసైడెడ్ ఎందుకో తెలుసా చంపాలని డిసైడెడ్ ఎట్లా చంపాలను అది అక్కడ లేదు అందువల్ల వేసేయమన్నాడు ఆ వేసేటప్పుడు హనుమంతుడిగా అది వేయాల తన ప్రతినిధిగా తన తమ్ముడు వేయాలి కనుక లక్ష్మణ అతని మెడలో హారం వేయరా అన్నాడు వేశాడు బా మరి ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎందుకు చంపలేదు ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ టైము వాళ్ళ యొక్క పౌరుషము వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చూస్తూ ఉన్నాడు రాముడు బాగా అర్థం చేసుకోండి ఎట్లా కొడుతున్నాడో చూస్తున్నాడు ఏ విధంగా పోరాడుతూ ఉన్నాడో చూస్తున్నాడు మనవాడు ఎంత వీక్గా ఉన్నాడో కూడా అర్థమవుతా ఉంది కాబట్టి ఇంత పెద్దవాడే సుగ్రీవుడు వాలి విషయంలో ఇట్లా అయిపోతున్నాడంటే వాలి వాళ్ళ సామాన్యుడిగా కనపడడం లేదు తనకేమి విషయం ఎందుకంటే తన దగ్గర బల అతిబల ఈ విద్యలన్నీ ఉన్నాయి విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయి వాటితో పాటుగా శర్భంగుడు సుతీక్ష్ణుడు ఇచ్చినవి ఉన్నాయి ముఖ్యంగా అగస్త మహర్షి ఇచ్చినవి ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు నేను చెప్పాను విష్ణుమూర్తి యొక్క ధనుస్ ఆయన దగ్గర ఉంది బ్రహ్మ ఇచ్చిన బాణం ఆయన దగ్గర ఉంది ఇంద్రుడి యొక్క అంబులుపతి ఆయన దగ్గర ఉంది ఒక్క క్షణాన సంకల్పం చేశారంటే ఎగిరిపోతాడు వాలి అది కాదు అక్కడ ధర్మబద్ధంగా యుద్ధం చేయాలంటే టైం టేకింగ్ అది పాయింట్ మళ్ళీ గుర్తు చేసుకోండి ఒకటే పాయింట్ నేను అన్నాను చివరి వరకు మర్చిపోవద్దు మీరు వరకు అని చిరం పాపిష్టం కదా ఆల్మోస్ట్ ప్రతి ఆల్టర్నేట్ డే నేను అంటున్నాను అన్నమాట చిరం దుఃఖశపాపిష్టం రాముడు అన్నది బాలకాండలో ఏంటో తెలుసా దుఃఖాన్ని నేను ఎక్కువసేపు చూడలేను చిరం దుఃఖశపాపిష్టం కాబట్టి నేను వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే రోజులు జరగచ్చు వాలితో కానీ అంత భరించే పరిస్థితుల్లో సుగ్రీవుడు లేడు రమ కోసం ఏడుస్తూ ఉన్నాడు ఇది ఇతరులకు అర్థం కాకపోవచ్చు నాకు అర్థమవుతుంది ఎందుకని సీతను పోగొట్టుకొని నేను ఎట్లా బాధపడుతున్నాను నా తెలుసు డేర్ ఈ కారణం చేత చిరం దుఃఖశ పాపిష్టం ఈ దుఃఖాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు కనుక ఇతనితో ఎదురుగా నిలబడి యుద్ధం చేయడమా సైడ్ నుంచి బాణం వేసి కొట్టేయడమా అని ఆలోచిస్తూ వచ్చాడు దాంట్లో మనోడు పచ్చడి అయిపోయాడు ఈ ఆలోచనలోనే ఇక్కడ అయిపోయింది అంతే ఇంకేమీ లేదు వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు కదా డిసైడ్ చేసుకున్నాడు అందువల్లే మాల వేసేశాడు విజయం నీదేనని అంటే పోగానే కొట్టేయడానికి సిద్ధపడిపోయాడు ఇప్పుడు అన్నాడు నాయన సుగ్రీవా పో పిలువు మళ్ళీ వాళ్ళని నువ్వు అతని కలబడు నేను చెప్తాను అన్నాడు సరేనా రెడీగా ఉన్నాడు బాణంతో రెడీగా ఉన్నాడు వీళ్ళిద్దరూ వచ్చారు ఒకరితో ఒకరు కలియబడ్డారు బాగానండి కలియబడ్డప్పుడు రాముడు ఏం చేశాడు తెలుసా బాణం వదల్ల మొదట వింటిని లాగాడు ఎక్కువ పెట్టిన తర్వాత లాగాడు ధనుష్ఠంకారం దాన్ని ధనుష్ఠంకారం అంటారు ఇలా పెట్టి దాన్ని ఇట్లా అనడం అది తమర్ష అంటే యుద్ధం చేయబోయే ముందు జరుగుతాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక కచేరీ జరుగుతుంది అనుకోండి ఎత్తుకుంటానే పాడడు ఇదిగో ఇట్లా పెట్టుకొని ఇటు ఇటు అని ఇటు ఇటు మళ్ళీ ఇట్లా సరి చేసుకోడు ఇప్పుడు ఈయన ఉండాడు అనుకో ఎందుకంటే ముందు కొద్దిగా అట్లా ధనుర్బణాలు చేతబెట్టి యుద్ధం చేసిపోయే ముందు వింటిని లాగడం అనేది ఒకటి ఉంది రాముడు వింటి నారిని లాగాడు ఫస్ట్ తరువాత ఏది శరప్రయోగం ఊరికి ఎట్లా చెస్ట్ అట్లా లాగేటప్పటికీ ఆ శబ్దం వర్షాకాలంలో భయంకరంగా మేఘాలు ఒకేసారి కొన్ని వంద మేఘాలు మోగితే ఎట్లా ఉంటుందో అంత శబ్దం వచ్చింది ఆ శబ్దానికి భయంకరమైనటువంటి మృగాలు ఆ ప్రాంతంలో ఉన్నవి పులులు ఇవన్నీ కూడాను గాండ్రిస్తూ గర్జిస్తూ సింహాలతో సహా పరుగులెత్తుతూ ఉన్నాయట ఈ శబ్దానికి చెట్ల మీద ఉండేటువంటి పక్షులు ఉన్నాయి చూడండి ఈ శబ్దానికి కింద పడి చచ్చిపోయినాయి ఎందుకు చెప్తున్నానంటే ఇంత పెద్ద శబ్దం జరిగితే వాలి నోటీస్ చేయలే ఇట్ ఈస్ హీస్ ఫాల్ట్ అర్థమవుతుందే ఒక పాయింట్ వాలి నోటీస్ చేయలే అతని తెలీదా వింటి నారిన్ లాగితే ఏ సౌండ్ ఉంటుందో తెలియదా ఇంత భయంకరమైన సౌండ్ వచ్చి క్రూరముగాని కూడా పరిగెత్తుతూ ఉంటే పరుషులన్నీ కూడా కిందపడి చచ్చిపోతూ ఉంటే తన దగ్గరలోనే ఇంత పెద్ద సౌండ్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఉండేటువంటి ముఖాలు పరిగెత్తుతూ ఉంటే తనకి తెలియదు అంటున్నాను నేను తను పట్టించుకోలే ఈ పోరాటంలోనే ఉన్నాడు అర్థమవుతుంది ఈ లోపల రాముడు బాణాన్ని సంధించాడు అది పోయి తగిలింది ఎవరికి వాలికి వాలి కింద పడిపోయాడు పరాన్ముఖవధం కృత్వా అది ఇప్పుడు తమండి నేను మరొక వైపు మరొక వ్యక్తినితో పోరాడేటప్పుడు పరాన్ముఖంగా ఉండేటప్పుడు నువ్వు కూట్టే ఉన్నాను దీనివల్ల నీకు ఏ సుగుణం వచ్చింది నువ్వు ఈ పని చేయడం వల్లే కదా తత్కృతే నిధనం గత నేను చచ్చిపోయాను పరలోకం పోతున్నాను అనేది ప్రశ్న కదా నువ్వు నేను నేనున్నప్పుడు నన్ను కొట్టావు అని వాలి అన్నది వాళ్ళు మీకు చెబుతున్నది ఏంటో తెలుసా ఇది ఆటంబాంబు రాముడు వదిలిన బాణం ఎక్కడ గుచ్చుకున్నదో తెలుసా మీకు వక్షస్థలంలో గుచ్చుకున్నది వాళ్ళకి రెఫర్ చేసుకోండి శ్రీమద్ రామాయణం అథారిటీగా చెప్తున్నాను ఎక్కడ తెలుసా గుచ్చుకున్నది వక్షస్థలం వెనక నిండి కొడితే సార్ వచ్చస్థలానికి ఎట్లా గుచ్చుకున్నదని నేను అడుగుతున్నా మీ అర్థమవుతుంది వెనక వెనకెక్కడో పైన ఎక్కడో కింద ఎక్కడో నాకు అర్థమే కావడం లేదు ఇప్పుడు వెనక నుండి కొడితే వీపు గుచ్చుకున్నది స్వామీజీ స్పైనల్ కాలంలో దిగబడిపోయింది అని అంటే అర్థం చేసుకోగలం అంతేగాని చాతిల పడింది ధనస్సు ఛాతిలో సార్ గుచ్చుకున్నది కాబట్టి రాముడు నా నారిని లాగాడు లాగినప్పుడే శబ్దం చేశాడు శబ్దం చేయడం నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడని ఇంకా నువ్వు అతను వదిలేసిన నా మీద రైపుకి రావచ్చు అని అతను రాలా అది అతని ఫాల్ట్ అంతే వాలి రాకపోతే అతని ఫాల్ట్ అర్థమవుతా ఉంది వాలి యుద్ధం చేస్తూ ఉన్నాడు రాముడు బాణం లాగాడు ఆ సమయానికి అటు ఇటు తిరగడంలో ఇటు తిరుగుంటాడు చేతిలో గుచ్చుకొని ఉంటుంది లేక డైరెక్ట్గా ఉంటేనే కొట్టాడేమో వాళ్ళు పట్టించుకోవడం లేదేమో సుగ్రీవుడి మీద ఉండి ఈ విధంగా వాలి వధ జరిగింది ఇప్పుడు చెప్పండి వారిని రాముడు చంపడం అధర్మమా వెనక నుంచి చంపినట్టుగా ఎక్కడుంది సెకండ్ టైం ప్లీజ్ మళ్ళీ కూడా మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను సెకండ్ టైం ఇంక పోదాం నాయనా సుగ్రీవా ఒక్కటే ఒక బాణంతో కూల్చేస్తాను అని అన్నప్పుడు వాళ్ళు బయలుదేరారు చూచారా అక్కడి నుంచి ఈ మాట అన్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి ఇక్కడికి వచ్చి వధం కృత్వా అనేటువంటి శ్లోకం వాలి ఉచ్చరించినంత వరకు ఈ మధ్యలో నూట పద్దెనిమిది శ్లోకాలు నడిచాయి సరేనా నూట పద్దెనిమిది శ్లోకాలు నడిచాయి ఈ నూట పద్దెనిమిది శ్లోకాల్లో ఎక్కడ కూడాను రాముడు చెట్టు వెనక ఉండి కొట్టినట్టుగా ఎక్కడా లేదు మరి చెట్టు వెనక ఉండి కొట్టినట్టుగా ఎవడు తెచ్చాడని అడుగుతున్నాను చెప్పనా ఇవన్నీ కూడా సునిశ్చితంగా చూడాలి వచ్చిన బాధ ఇది చెప్పనా ఎందుకు వచ్చింది స్వామీజీ మరి అలా లేనప్పుడు ఈ చెట్టు వెనకని ఎందుకు వచ్చిందండి ఫస్ట్ టైం వచ్చాడు చూడండి అప్పుడు చెట్టు అనుకున్నాడు అది మార్చి ఈ మాట అక్కడ ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈయన పిలిచి ఆయనతో కలబడి యుద్ధం చేసేటువంటి సమయంలో రాముడు చెట్టు అనుకున్నాడు చూస్తూ సో చదివినప్పుడు వీళ్ళకి రామాయణం చదివినప్పుడు అక్కడ చెట్టు వెనక ఉన్నాడు అనేది మనసులో స్టే అయిపోయింది ఇంక చెట్టు వెనక నుంచే కుట్టాడని అనుకుంటా ఉన్నారు మళ్ళీ ఆయన దెబ్బతిని ఇక్కడికి వచ్చారు మళ్ళీ మాట్లాడుకుని సెకండ్ టైం పోయినారు అనేటువంటిది కనుక దృష్టిలోకి తీసుకుంటే రాముడు చెట్టు వెనక లేడు అని మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా వాల్మీకి వాలి వతను చూపెట్టాడు మనకు అథారిటీ అప్పుడు కోర్స్ వాల్మీకాలు భక్తిని బ్రహ్మాండంగా సృష్టించేసాయి ఇక్కడ కాబట్టి నమస్కరించి రామా నా తప్పు ఏమిటో నేను తెలుస్తుంది నాకు నా అధర్మం ఏమిటో నాకు తెలుస్తుంది నీ చేతిలో నేను మరణించాను నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉన్నా నా బిడ్డను చూసుకోవాలి అని చెప్పి వెళ్ళాడు ఇది వాల్మీకి రామాయణం కానీ తులసిదాస్ దగ్గరకు వచ్చేటప్పటికి అందంగా ప్రవేశపెట్టాడు ఇది ఇది కూడా మంచి భావన ఏంటో తెలుసా వాళ్ళు అడుగుతాడు రామా నేను పాపాత్మ ఇది విని ఉంటారు నేను పాపాత్ముణ్ణి అని నువ్వు అంటున్నావు కదా అధర్మ పరిణి అని అంటున్నావు కదా రామా ఇది చూడండి నేను నిజంగా అధర్మ పరిణిని అయ్యి ఉంటే సాక్షాత్ భగవంతుడు నీ చేతిలో చచ్చిపోతాను నేను పాపిన నీ చేతిలో చచ్చిపోయినప్పుడు నేను పాపినట్లు ఎట్లా అవుతాను చెప్పు అని వాలి ప్రశ్నించాడని తులసిదాసు అప్పుడు రాముడు సమాధానం అద్భుతంగా దానికి కూడా అక్కడ కూడా ఎందుకో తెలుసా ముమ్మాటికి నువ్వు పాపివే ఎందుకని చేయకూడని పని చేశావు గనక తమ్ముడు భార్యని తీసుకొచ్చావు కనుక నువ్వు పాపివి తమ్ముడు భార్యను తీసుకొచ్చిన వాడు పుణ్యాత్ముడు అనే డెఫినేషన్లు ఎవరు ఇవ్వలేరు నువ్వు పాపివే అన్నది కూడా కరెక్టే నా చేతిలో చచ్చిపోవడం అంటే నీకు పుణ్యం ఉంది అది నువ్వు చేసుకున్న పుణ్యం కాదు సార్ నువ్వు చేసుకున్నది పాపమే నీ పుణ్యం ఏమిటంటే పుణ్యాత్ముడైనటువంటి సుగ్రీవుడికి సోదరుడుగా పుట్టడమే నువ్వు చేసుకున్న పుణ్యం అన్నాడు ఇది తులసిదాస్ ఎందుకు ఇట్లా ప్రజెంట్ చేస్తాడంటే చనిపోయేటప్పుడు ద్వేషాలు ఉండకూడదు చనిపోయేటప్పుడు క్రౌర్యాలు ఉండకూడదు అంతిమ క్షణంలో పవిత్రమైన భావంతో గనక పోతే వాళ్ళకి సద్గతి వస్తుంది అట్లా కాకుండా క్రౌర్యాలు ఈర్ష్యలు అసూయలు పెట్టుకుంటే మళ్ళీ తర్వాత జన్మ ఇట్లాగే ఉంటుంది కనుక అవి లేకుండా చేయాలి అని అభిప్రాయపడి రాముడు అన్నట్టుగా అప్పుడు రాముడు ఎప్పుడైతే ఇలా అంటాడో అతను హృదయం కరిగిపోయి ఆ వైపు చూచి సైగి చేశాడట ఎవరికి సుగ్రీవుడికి నాయన దగ్గరకు రాని సుగ్రీవుడు దగ్గరకు వస్తాడు వాళ్ళంటే చాలా ప్రేమ కనుక ఈవెన్ వాల్మీకిం ప్రకారం కూడా చాలా ప్రేమ చచ్చిపోయిన తర్వాత కూడా తట్టుకోలేకపోయాడు అప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత సుగ్రీవా నువ్వు ధర్మాత్ముడివి నీకు నేను చేసినటువంటి చెడు ఏదైతే ఉందో దాని ఫలితం దుష్ఫలితం ఇప్పుడు అనుభవించాను నేను నీకు నేను చేయకూడనటువంటి దోషం చేశాను నాయన నన్ను క్షమించు నాయన అని చెప్పేసి వాలి అంటే సుగ్రీవుడు అన్న కాళ్ళ మీద పడి అన్నా నువ్వు చేసిన మేలు ప్రపంచంలో ఎవరు చేయలేరు అసలు నన్ను ఇక్కడే పెట్టుకొని నువ్వు యువరాజును చేసి కిష్కిందలోనే పెట్టుకొని గనక ఉండుంటే రాముడు కనిపించే ప్రశ్న లేదు కదా నాకు రాముడిని నేనెట్లా దర్శనం చేయగలను కనుక రామచంద్రమూర్తి దర్శనం నాకు కావడానికి నువ్వు నన్ను ఇక్కడి నుంచి కొట్టి తరిమేయడమే ప్రధానమైనటువంటి కారణం ఋష్యముఖం మీద నేను ఉండడం వల్లనే రామదర్శనం నాకు అయింది కాబట్టి భగవంతుని దర్శనం చేయించేటువంటి వాడు గురువు కదా కాబట్టి నువ్వు అన్నే కాదు నాకు నాకు గురువు నీ రుణం నేను తీర్చుకోలేనని బోరను కాళ్ళ మీద పడి ఏడ్చాడు ఇంత ప్రేమపూరితంగా ఆ సన్నివేశాన్ని తులసిదాసు చూపెడతాడు మనకు ప్లీజ్ కనుక ఈ విధంగా జరిగిన తరువాత వాళ్ళు వధ అయిపోయింది వాళ్ళకి అగ్ని సంస్కారం జరిగింది అంగదు వీళ్ళంతా కూడా ఓదార్చారు తారను ఓదార్చారు ఆ తర్వాత కిష్ కిందకి అయ్యాడు సుగ్రీవుడు పరిపాలిస్తూ ఉండాడు వర్షాకాలం వచ్చింది నాలుగు నెలలు జరిగిపోయింది చెప్పింది ఏమిటంటే నేను ఇంకొక పాయింట్ కూడా మీకు మళ్ళీ పూర్వపక్షం లేకుండా చెప్తున్నా కొందరు అనేది ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినప్పుడు సుగ్రీవుడు నీ భార్యని నేను తీసుకొచ్చి ఇస్తాను అని అనడం వల్లనే వాలిని చంపాడని ఇది కూడా తప్పు ఎందుకనంటే సుగ్రీవుడు ఆ మాట అన్నది నేనే చెప్పాను నిన్న మీకు కానీ సుగ్రీవుడు ఆ మాట అనకముందే వాలినం తం వధిష్యామి తప భార్యాపహారినం అన్నది రాముడు కాబట్టి సుగ్రీవుడు అనకముందే అన్నాడు ఆ మాట అది ఎందుకంటే ధర్మ ప్రధానంగా ఉంది అది ఎక్కడ మీరు గుర్తుపెట్టుకోండి వాలి వధలో ఏంటంటే సుగ్రీవుడి కోసం చంపలేదు వాలి కోసం చంపలేదు తన కోసం చంపలేదు తనకు సహాయం చేస్తాడని కాదు సుగ్రీవుడికి సహాయం చేయాలని కాదు ఎందుకు వారిని చంపాడంటే ఒకే కారణం ధర్మం కోసమే చంపాడు ధర్మం కోసమే చంపాడు ధర్మం కోసమే చంపాడు రాముడు ధర్మమూర్తి కనుక అంతే రెండో క్వశ్చన్ లేదు క్లియర్ అది ఇప్పుడు ఇంకా సీతాన్వేషణ జరగాలి అది అయిపోతానే చేస్తాను నాలుగు నెలలు అయిపోయాను రాముడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడంతా కూడాను ఈతను ఏదంటే కొన్ని జాతి లక్షణాలు ఎవరు సుగ్రీవుడు అందులో చాలా కాలంగా భార్యకు దూరమైపోయినాడు ఇంకంతే బెడ్రూమ్లో నుంచి రాల లక్ష్మణ స్వామిని పెట్టుకునే రాముడు లక్ష్మణి దేవి కర్మ నేను చెప్పి క్షణాల మీద రా అని తీసుకెళ్ళి వాడిని చంపేశాను కదా ఆయన భార్యకి ఆయన కదా ఆయన చెప్పాడు కదా కనీసం వెతుకుతామన్నాడు కదా అసలు బయటే రావడం లేదండి ఎప్పుడు ఫోన్ చేసినా అది ఎంగేజ్ వస్తా ఉంది రామా నా దురదృష్టం ఏంటో లక్ష్మణ నా దురదృష్టం ఏంటి నాయన నేను ధర్మాత్ముడు అనుకున్నా చూడండి మళ్ళీ రాముడు ఇట్లాంటి పని అని ఎప్పుడైతే రాముడు ఆ మాట అన్నాడు లక్ష్మణుడు అన్నాడంట లే వాడిని పంపించిన ఇది రాముడు వాలిని పంపించిన ద్వారం తెరిచే ఉంది ఇంకా పంపించ వాలిని పంపించిన ద్వారం ఇంకా ముయ్యలేదని చెప్పు నువ్వు అని రాముడు అంటే రాముడే అంత అంటే ఇంకా ఈయన ఎట్లా ఉంటాడు మీకు తెలియదు ఇంక నేను చెప్పాలా లక్ష్మణ స్వామి అంతే అటు పోయి ధనుర్బాణాలు ఎత్తుకుని పరిగెత్తాడు అక్కడ పరిగెత్తి నేను మళ్ళీ అరవని ఈరోజు నిన్న ఎట్లయితే వాలిని అరిచాడో సేమ్ ఇంకొద్ది పెద్దగా అరిచాడట ఏమని సుగ్రీవారా బయటకని పోతా ఏంటని ఇంత భయంకరంగా వస్తున్నాడు లక్ష్మణుడు కారణం ఏంటే అని ఆలోచించి తారొచ్చి ఏంట ఏంటంటే ఏం లేదు వారిని పంపించాం కదా ఆ ద్వారం అట్లాగే ఉంది ఈయన పంపిస్తామని వచ్చాము ఓరడా దేనికని అప్పుడు ఈ విధంగా చేశాడంటే అప్పుడు చెప్తే తారా పడ్డావు సుగ్రీవుడు చాలా ధర్మాత్ముడు వాళ్ళ దురదృష్టం అది అట్లా అయింది అన్నదమ్ములు అంతే తప్ప ధర్మం తప్పేటువంటి వాడు కాడు నువ్వు దాని గురించి ఆలోచించద్దు వర్షాకాలం కదా ఎక్కడ చూసినా వాగులు వంకలు వీళ్ళు ఎట్లా దాడతారు అందే వానరులు కదా మనకు ఉండేది అందువల్ల కొద్ది ఈ కాలంలో వెతకాలంటే కష్టం అని తర్వాత చెబుదాం అనుకున్నాడు అప్పటికీ ఇప్పటికే చాలామంది సామంతులంతా కూడా పంపించేసి ఉన్నాడు వాళ్ళంతా ఈయన సర్చ్ సీత జరిగిపోతా ఉంది మీకు చెప్పకుండా చేసేవాడయ్యా సుగ్రీవుడు అంటే తర చెప్పింది మీకు చెప్పకుండా చేసేవాడు మేలు ఈ సుగ్రీవుడు వస్తూ ఉన్నాడు సుగ్రీవుడు ఇది విని తలుపు వెనక్కి వెళ్ళాడట ఎందుకో తెలుసా ఎదురు పడితే ఉండమేమో ఏదో తలుపు తెరిచి వచ్చానన్నాడు అక్కడ అని ఈయన వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఆయన కన్విన్స్ అయ్యాడో అప్పుడు వస్తున్నాడట లక్ష్మణ అని వెంటనే లక్ష్మణుడు సమల అతను చంపేస్తాను ఇతనికి పోయినటువంటి ద్వారం తెరిచే ఉంది అన్నవాడు ఇప్పుడు నేరుగా వెళ్ళి ఆలింగనం చేసుకొని మేము ఫోర్ బ్రదర్స్ అనుకున్నాం పొరపాటు ఫైవ్ వీళ్ళు వీళ్ళ ప్రేమలో విచిత్రమైనవి అప్పుడు తీసుకొని అందరిని తీసుకొని రాముడి దగ్గరికి వచ్చారు రాముడు కూర్చొండడు అందరినీ నిలబెట్టాడు ఇదిగో చూడండి వీళ్ళంతా మా సైన్యం అని అందరూ వాళ్ళే అక్కడక్కడ జాంబవంతుడు లాంటి వాడు భల్లూక వీరులు అక్కడక్కడ కనపడతా ఉండరు మొత్తం వీళ్ళే టోటల్ అది మనమైతే వీళ్ళేదా పోయా అని ఉండేవాళ్ళం కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు రాముడికి తెలుసు అందుకని వీళ్ళు ఏదో సాధిస్తారులేదు ఇప్పుడు అక్కడ పిలిచి అందరితో అడ్రస్ చేశాడు అంతమందిని ఎంతమంది అంటే మీరు ఎంతమంది అక్కడ మన ఉందనుకుంటున్నారా నో ల్యాక్స్ ఆఫ్ మంకీస్ లాక్స్ చిన్న విషయం కాదు అది సుషేణను పిలిచి సుషేణ ఇట్లా అన్నాడు అంటే తార యొక్క ఫాదర్ తార యొక్క ఫాదర్ అతన్ని పిలిచి నువ్వు లక్ష మంది వీరులు వీరుల్ని తీసుకొని వీళ్ళు వీరులు వీళ్ళ కథ ఎందుకు నాకు నవ్వు వస్తుందంటే తర్వాత చెప్తా ఈ లక్ష మంది వీరుల్ని తీసుకొని తూర్పు దిక్కుగా పో అన్నాడు శతబలా అన్నాడు నువ్వు రెండు లక్షల మందిని తీసుకొని పచ్చిమ దిక్కుగా పో ఇట్లా నాలుగు వైపులా రెండు లక్షలు ఒక లక్ష అంతకన్నా తక్కువ లేదు మీరు తీసుకొని వెళ్ళి పుట్ట పుట్ట గాలించండి చెట్టు చెట్టు గాలించండి సీతమ్మ ఎక్కడుందో రాక్షసుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు మీరు అన్నీ చెప్పాలి అది ఇది సరేనండి ఇంకా దక్షిణ దిక్కుగా పంపించడానికి వయా చెన్నై అంగదుడిని పెట్టాడు అంగదుడు లీడర్ దక్షిణ పోవడానికి అంగదుడి యొక్క టీంలో ఎవరెవరు ఉంటారు తెలుసా గవుడు గవాక్షుడు జాంబవంతుడు శరభుడు నీలుడు వాళ్ళందరినీ ఒక సిబ్బిలో పెడితే ఇంకొక సిబ్బిలో హనుమంతుడు హనుమంతుడు కూడా కాకపోతే అంగదుడు యువరాజు కనుక ఆయన లీడర్ ఆయన లీడర్ వీళ్ళందరూ దక్షిణ దిక్కు పంపిస్తాడు ఎందుకంటే సుగ్రీవుడికి తెలుసు దక్షిణ దిక్కులోనే దొరకాలి అందుకని ఈ టీమును పంపించాడు ఇప్పుడు అందరినీ పెట్టి టైం లేదు ఊరికే మీకు బ్రీఫ్గా చెప్తున్నా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాడు మీరు వెళ్ళేది పశ్చిమ దిక్కున చెబుతా నేనండి మీరు వెళ్ళేది తూర్పు దిక్కున మీరు వెళ్ళేది ఉత్తరం మీరు వెళ్ళేది దక్షిణం అని మొదలుపెట్టి రెండు వందల శ్లోకాలు నడిపాడు టూ హండ్రెడ్ శ్లోకాస్ శ్రీమద్ రామాయణం ఒక సర్గ మొత్తం నాలుగు సర్గలు నాలుగు సర్గలు రెండు వందల శ్లోకాలు ఏంటో తెలుసా ఏంటో తెలుసా జస్ట్ జగ్రఫికల్ డిస్క్రిప్షన్ చాలా అసలు అద్భుతమైనటువంటిది ఎందుకో తెలుసా కదిలితే ఇక్కడి నుంచి ఏది కిష్ కింద నుంచి మీరు దక్షిణం అయిపోతున్నారు కదా ఇక్కడికి పోయేటప్పటికి అక్కడ అక్కడ సరోవరం ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పలాన్ చోట నదులు ఉంటాయి ఇదిగో ఈ నదులు ఇట్లా ఉంటాయి ఈ చెట్లు ఇట్లా ఉంటాయి ఇక్కడ ఇలా ఉంటుంది అక్కడ ప్రజలు ఈ విధంగా ఉంటారు వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయి అర్థమవుతుందే ఇదిగో నువ్వు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నీకు చపాతీ దొరుకుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు చెన్నైకి వచ్చావా ఇడ్లీ సాంబార్ మొత్తం టోటల్ ఎక్కడెక్కడ పర్వతాలు ఉన్నాయో వాటిని ఏమేమి అంటారో వాటి చరిత్ర ఏమిటో నదుల చరిత్ర ఏమిటో సముద్రాల చరిత్ర ఏమిటో మొత్తం టోటల్గా ఎవరెవరు పరిపాలిస్తున్నారో జనం ఏ విధంగా ఉంటారో మొత్తం డిస్క్రిప్షన్ టూ హండ్రెడ్ శ్లోకాస్ ఇదే కబంధుడు చెప్పింది మీకు అక్కడ అన్నాను నేను కిష్కిందలో చెప్తానులేండి ఇది అన్నాను చూసారా మీకు నేను భలే లక్కీ కదా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరమే లే ఎందుకంటే నేను మర్చిపోను కనుక నేను ఊరికే అది అదొక ఊత పదం నాకు మీరు జ్ఞాపకం పెట్టుకోండి మీరు జ్ఞాపకం పెట్టుకోండి మీకు అర్థమైపోయింది ఏం అవసరం లేదు అతని జ్ఞాపకం పెట్టుకోండి టైం చెప్తాడులే మంచిదేలే ఎట్లయితే ఏమైంది కబందుడు చెప్పాడు సూర్యుని యొక్క పుత్రుడు కనుక కిరణాలు ఎక్కడెక్కడికైతే పోతూ ఉంటాయో అవి విస్తరించినంత వరకు ఇతనికి అన్నీ తెలుస్తాయి అని చెప్పాడు ఎవరికి సుగ్రీవుడికి అందువల్ల రెండు వందల శ్లోకాల్లో జాగ్రఫికల్ డిస్క్రిప్షన్ మొత్తం జాగ్రీ అంత భూగోళమే అంత భూగోళమే ఇదంతా చెప్పిన తర్వాత రాముడికి డౌట్ వచ్చి రాముడికి నాకు ఇప్పుడు ఏదో అయోధ్య నుంచి ఇంత దూరం వచ్చాను పంచవటి అదైపోయింది అది కిష్కింద ఇది ఇంతవరకు నాకు తెలుసు కానీ ఇతను అబ్బా ఇంత చెప్తున్నాడని సుగ్రీవా ఇవన్నీ నీకు ఎట్లా అని అడిగాడు రాముడు ఇవన్నీ నీకు ఎట్లా వింతగా చెప్పాడు ఆన్సర్ రిప్లై ఏం లేదు రామా నేను నిన్న చెప్పాను కదా నా హిస్టరీ ఇవ్వాలి నన్ను తరిగినప్పుడు రామాయణం అవుట్ నవ్వుతూ అన్నా చదవాలి ఏడుస్తున్నా చదవాలి రెండు తప్ప నాకు ఏం కనిపించదు